దుగ్గలు చుక్కలతో ఒత్తిడి వలపుల బంధమిస్తా పక్కలలో శుభలేఖ అందుకున్న కలయో నిజమో తొలిదురాశ చెలిగే ఎప్పుడో శారద మల్లెల పూల జల్లి వెన్నెల నవ్వులలో. Let me call upon stage express Hari, Racha, Ravi and Kushi brothers. బౌల్ తీసుకురాబో, కనబడుతుంది కదా, పోయి తెచ్చుకోబో. అసే చిన్నప్పుడు కూడా నువ్వు క్వీన్ లాగా పెరిగినావు, కింగ్ అయితే నేను పెద్ద బొంగు నేను అని చెప్పరా. అది మా ఇంటికి వచ్చింది కాదు, మా ఇంటికి వచ్చింది అయితే వేరేలా ఉంటుంది. మా ఇంటికి వచ్చింది ఓపెన్ చెయ్యా. ఓకే, 1 2 3 అని అందరం కలిసి ఇద్దాం. రెడీ, 1 2 3. నాకు తెలుసే నీ బుద్ధి, చిన్నప్పటి నుంచి నువ్వు ఇంతే కదా, పెద్ద అయినా అంతే, పెద్ద అయినా అంతే. ఓకే, ఇప్పుడు మాత్రం సీరియస్ గా 1 2 3 లో. ఓకే రెడీ, మనం అందరం అందాం. 1 2 3. ఇలానే ప్రతి మగాడు ఆడదాని చేతిలో మోసపోతూనే ఉన్నాడు. ఈ రోజు పంచ పటాకాలు టాపిక్ ఇస్ దేనికైనా అదృష్టం ఉండాలరా అని ఎప్పుడు అనిపిస్తుంది. మన పటాస్ లో కొత్త మ్యానరిజం స్టార్ట్ అయింది. అమ్మాయిలేమో ప్రేమిస్తేలో మన భరత్ చేసినట్టు అనాలి, అబ్బాయిలేమో లెఫ్ట్ నుంచి రైట్ వరకు. చచ్చిపోయింది అది, చచ్చిపోయింది అది. రెడీ, ఆన్సర్ చెప్. పెళ్లి అయిన నెక్స్ట్ డే, అంటే రిచ్ అత్తమ్మ ఉంటది కదా, పెళ్లి అయిపోయిన నెక్స్ట్ డే టైం పడుతుంది. ఇప్పుడు ఎవరు పెళ్ళైంది? ఇప్పుడు నాది అయింది. అంటే వావ్, నీ పెళ్ళైందా? ఎవరిదైనా పెళ్ళై నెక్స్ట్ డే అత్తమ్మ చనిపోయి, అంటే మీ అత్త చచ్చిపోతే నీకు అదృష్టం. ఆబ్వియస్లీ ఆమె నగలు మనకు వస్తాయి కదా. చూడండి యువర్ ఆనర్, మీ అమ్మాయిని పెళ్లి చేసుకుపోయి అబ్బాయి ఎవరైనా సరే మీ మమ్మీని ఫస్ట్ చంపుకొని రావాలి. ఈవిడ పెళ్లి చూపులకి అబ్బాయిలు వస్తుంటే, ఆ అమ్మ నాకు తెలుసమ్మా అమ్మాయిని ఎలా పడగొట్టాలను, ఎలా బాబు. ఒకరిని ప్రేమించి ఇంకొకరిని పెళ్లి చేసుకోవాలంటే అదృష్టం ఉండాలి. అమ్మాయిల బుద్ధి ఇగో ఈ షోలు అర్థమవుతుందిరా. నిన్ను ప్రేమించి రచ్చ రవిని పెళ్లి చేసుకోవాలంటే అదృష్టం ఉండాలి కదా రవి. నేను ట్రై చేసిన అమ్మాయి చెప్పాలంటే బాధగా ఉందన్న. నువ్వు మగాడివి, మగాడిలాగా చెప్పు. నేను ట్రై చేసిన అమ్మాయి నా ఫ్రెండ్ గారికి పడితే అప్పుడు అనుకుంటానన్న దేనికన్నా అదృష్టం ఉండాలని. సార్, మీరు చీపురికట్ట మధ్యలో పెట్టి ఎగురుతుంటే భలే ఉంటుంది సార్.
సార్, మీకు ఎప్పుడన్నా నొప్పి అయిందా సార్ ఇట్లా పట్టుకున్నప్పుడు సిట్టింగ్ లో? అబ్బా సిగ్గుపడింది సార్. లేదు ఎట్లా చేసిందంటే ఉప్పు కప్పురంలో అబ్బా పురుష మందు అబ్బా మందు అబ్బా మందు మందు సిట్టింగ్ లో డాడీ కూడా వచ్చి మనల్ని తనతో కంపెనీ అడగాలంటే మనం దానికి అదృష్టం ఉండాలని. అవును, మన ఇంట్లో మన అయ్యేమో ఏ మందు అబ్బా ఇట్లా అంటుంటాడు. పక్క బిల్డింగ్ లో అమ్మాయికి సిగ్నల్ ఇచ్చి ఇచ్చి అలవాటు. ఎగ్జామ్ షీట్ లో నా ఫ్రెండ్ సినిమా స్టోరీ రాసి పాస్ అయ్యి నేను కరెక్ట్ ఆన్సర్ రాసిన ఫెయిల్ అయితే దానికైనా అదృష్టం ఉండాలి. ఏం అదృష్టం రా బాబు. నెక్స్ట్ పర్ఫెక్ట్ రా. భార్య కష్టపడి సంపాదిస్తున్నప్పుడు భర్త ఇంట్లో కూర్చొని కాళ్ళ మీద కాలేసుకొని తినడానికి అదృష్టం ఉండాలి. సిగ్గుండాలి రచ్చ రవి, కాళ్ళ మీద కాలేసుకొని భార్య తీసుకొస్తే తినడానికి. నువ్వు తిడితే ఎంత భయపడుతున్నా అంటే మళ్ళీ ఏడ బొంగు తీసుకుంటుందా. లాస్ట్ ఆన్సర్ నాకు సంపూర్ణేష్ లాంటి హస్బెండ్ దొరికి నా ఫ్రెండ్ కి మహేష్ బాబు లాంటి హస్బెండ్ దొరికితే రాసి పెట్టుండాలి దేనికైనా. దేనికైనా అదృష్టం ఉండాలి రే. రచ్చ రవి చెప్పు. పూ అడ్డం పెట్టుకోవాలంటే అదృష్టం ఉండాలి కదా. సార్ పోస్ట్ ఒక పోస్ట్ మ్యాన్ గెటప్ లో మన ముందుకు వచ్చేస్తాడు ఎక్స్ప్రెస్. సారి మనుషుల్లో జెంటిల్ మ్యాన్, పోస్ట్ మ్యాన్ జాబుల్లో గ్రేట్ జాబు, పోస్ట్ మ్యాన్. హాయ్ అండి. గడప చూస్తే అర్థమవుతుందిగా నేను ఎవరినో. ఎస్ యూఆర్ ఎ మిల్క్ బాయ్ వాచ్మ్యాన్. గుర్కా గుర్కా. ఇంత మంచి పొలిటీషియన్ డ్రెస్ లో వస్తే ఇట్లాంటి పేర్లు పెడతారు కాదు. నువ్వు పోస్ట్ మ్యాన్, నేను ఒక్కరే తెలియగలను ఇక్కడ. సినిమా అంతా చూసిన క్లైమాక్స్ ఐటమ్ సాంగ్ కోసం మనం ఎంత వెయిట్ చేస్తామో పోస్ట్ మ్యాన్ కోసం కూడా అంతే వెయిట్ చేస్తాం. కానీ ఏం చేస్తాం, సన్నీ లీన్ వచ్చాక మొమ్మ ఎత్తుకాన్ని మర్చిపోయినట్టు, మా రచ్చరావు వచ్చిన తర్వాత చార్లీ చాప్లిన్ మర్చిపోయినట్టు. ఇంటర్నెట్ వచ్చాక మా పోస్ట్ మ్యాన్ మర్చిపోయారు. కానీ ఏం చేస్తాం, ఎప్పుడో సునామీ వచ్చిందని ఇప్పుడు సముద్రకాలం మానేస్తామా? మేము అంతే, మీరు పట్టించుకున్నదని మా ఉద్యోగం చేయడం మానేస్తాం. మా పోస్ట్ మ్యాన్ బాధలు చెప్పడానికి నేను ఈరోజు వచ్చాను. ఫస్ట్, అసలు ఈ రోజు యూత్ జనరేషన్ ఎలా ఉన్నారంటే పోస్ట్ ఆఫీస్ తెలియకపోయినా పర్లేదు, పోస్ట్ ఆఫీస్కి వచ్చి ఇది పోస్ట్ ఆఫీస్ అని అడుగుతారన్నమాట. మొన్న ఇలాగే నేను పోస్ట్ ఆఫీస్ లో కూర్చొని ఉన్నా, ఒక అబ్బాయి వచ్చాడు, సార్ ఇది పోస్ట్ ఆఫీసేనా? అబ్బాయి, లేదు అన్నపూర్ణ స్టూడియోస్. లెటర్ ఏం చేయాలి? పోస్ట్ చేయాలి సార్. స్టాంప్ ఎదురు దీని మీద కరెక్షన్ చేసి మార్కులు వేయాలా? దీన్ని స్టాంప్ పట్టించుకోండి రా. స్టాంప్ ఇలా వెనక్కి వెళ్ళి మళ్ళీ వచ్చి సార్ స్టాంప్ అక్కడ అంటించాలి, అమరాపల మీద అంటించరా, మూడు రోజుల్లో మీ ఇంటికి వస్తుంది. పోస్ట్ ఆఫీస్ అలాగే తెలియదు, స్టాంప్ అంటించాలో కూడా తెలియదా? వెనక్కి ఇలాంటి పంచపాఠకులు ఆన్సర్ చెప్పడానికి కూడా కోచింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాడంట, కోచింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాడంట. మాకు పెద్ద ప్రాబ్లం ఏంటి తెలుసా, ఊర్లో లెటర్లు పంచడం. మాకేం అడ్రస్ తెలియదు, అడ్రస్ అడగడానికి వెళ్తే ఎలా ఉంటుంది తెలుసా మాకు? భయ్యా కొంచెం అడ్రస్ చెప్తావా అన్నాడు. నాకు పక్కన ఉండే పిల్లలు కావాలి, తెస్తావా? అదేంటి భయ్య ఎలా మాట్లాడుతావు? మరి ఇంకెలా మాట్లాడాలి, ఒక వంద కోటేసి మాట్లాడతాను. అమ్మా ఈడవడండి, కరెంటు స్తంభం మీద కూర్చొని కాకర పూతులు గుంజుకునే ఉన్నాడండి వీడు. అబ్బా శ్రీముఖి నీ లెక్కనే, నీ లెక్కనే. అడ్రస్ అడిగిన తర్వాత ఒక ఇంటికి వెళ్తాం, ఇల్లు తలుపు పెట్టిన తర్వాత ఎవడో తీస్తాడు, ఎవరు నువ్వు? అన్నమయ్యకి అన్నయ్యను రా, అన్నమయ్యకి అన్నయ్యను రా. కనబడలేదా పోస్ట్ మ్యాన్? పోస్ట్ మ్యాన్ వా, ఎందుకు వచ్చావు? ఇంట్లో సాయంత్రం వచ్చే టెన్నిస్ ఆడుతుందంట, చూడడానికి వచ్చా. వందా వెళ్ళిపోయిందా, వందా వెళ్ళిపోయిందా? ఏం అడుగుతారా రే, పోస్ట్ మ్యాన్ దేనికి వస్తారా? పోస్ట్ ఇవ్వడానికి వచ్చాను రా. మీ డాడీని పిలు, మీ డాడీకి పోస్ట్ వచ్చింది. మా డాడీకి షుగర్ కూడా వచ్చింది, మా డాడీకి షుగర్ కూడా వచ్చింది. పోస్ట్ వచ్చిందంటే షుగర్ వచ్చిందంటే నీడవడండి. ఒక్కడో ఈ ఊర్లో సింక్ లో మాట్లాడ్డా, ఎవరికి ఎలాంటి వాడేనండి, స్విమ్మింగ్ పూల్ దిగి రన్నింగ్ ప్రాక్టీస్ చేశాడంట, రన్నింగ్ ప్రాక్టీస్ చేశాడంట. మనీ ఆర్డర్ తీసుకెళ్ళినట్టు మాత్రం పోస్ట్ మ్యాన్ మహారాజులాగా అనిపిస్తాడు. బాబు మనీ ఆర్డర్ వచ్చిందంటే ఆడు వచ్చి మనీ ఆర్డర్ వచ్చిందా? అవును మనీ ఆర్డర్ వచ్చింది. మనీ ఆర్డర్ వచ్చిందా? అరే లేదురా, మూడు నెలల కడుపు వచ్చింది, డెలివరీ చేయించుకుంటావా, ఆపరేషన్ రెడీ అవుతావా? మనీ ఆర్డర్ వచ్చిందని చెప్తున్నాగా ఎందుకంత ఎక్సైట్మెంట్? తీసుకో సంతకం పెట్టు. ఇదేంటి 2000 వచ్చింది, 4000 కదా రావాలి. ఎంత పంపిస్తే అంతే వస్తుందిరా, ఎక్కువ రాదు.
నాకేమవుతుంది నువ్వు తీసుకో, నాకు అవసరంలే. అయ్యేమో నీమన్నాడు నేను ఉంచుకోవడం ఏంట్రా దరిద్రుడని. వెనక ఎలాంటి వైఫే పాస్వర్డ్ చెప్పలేదని వైఫ్ వదిలేశాడంట, వైఫే పాస్వర్డ్ చెప్పలేదని వైఫ్ వదిలేశాడంట. వాడికి వైఫై అంటే తెలియదు. వైఫై ఫుల్ ఫామ్ చెప్పరా. ఓ అది చెప్పించుకొని ఎపిసోడ్ తప్పిద్దామనే. వైఫై ఎక్కడ దొరుకుతుంది? వైఫ్ లేని కాడ వైఫై దొరుకుతుంది కాదు. వైఫై స్పెల్లింగ్ చెప్పు. నాకు చదువు రాదనుకుంటాను, వైద్యం తింటా ఉన్నది. మరి చెప్పి ప్రూవ్ చేయరా చదువు వస్తుందని. ఇప్పుడు ఇవన్నీ ఎందుకే? ఇప్పుడు నా గురించి అరే నువ్వు చెప్పురా బాయ్, అరే నువ్వు చెప్పురా బాయ్. మాకు యూనిఫామ్ తో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. కొద్ది కొద్ది అటు ఇటుగా కొంత తాగిన వాళ్ళు చూస్తే ఇది పోలీస్ స్టేషన్ లా కనబడదు. బయట కూర్చొని స్టాంపులు గుద్దుకుంటున్నాను. గుద్దుకుంటే అక్కడ వచ్చాడు పరిగెట్టి వచ్చి, సార్ 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 మావిడ తప్పింది. ఏంటో తప్పింది, నేను ఏమన్నా పోలీస్ అనుకుంటున్నావా? ఇది పోస్ట్ ఆఫీస్. ఓ ఇది పోస్ట్ ఆఫీసా? పోలీస్ కి పోస్ట్ ఆఫీస్ కి తేడా తెలియదారా? ఎన్నడు ఇలాంటిడేనండి. అన్నదానాలు ఎక్కడ అవుతున్నాయి? నేను ఆన్లైన్ ఎత్తికాడంట. అదంతా రచ్చరవికే తెలుసు, ఎందుకంటే తెలివైనోడు కదా. చిన్నప్పుడు రవి శ్రీముఖి ఎలా ఉండేవాళ్ళో మీ ముందు చూపిస్తానంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు కుషి బ్రదర్స్. అందరికి అర్థమైపోయింది కదండి, చిన్నప్పుడు రావన్నా నేను, చిన్నప్పుడు శ్రీముఖ అక్క. చిన్నప్పుడు ఇంత గడ్డం వేడికలు వచ్చిందిరా నీకు? నేను నిజం చెప్తున్నా, నా శ్రీముఖ అక్కని మేకప్ లేకుండా నేను చూస్తే గడ్డం లేకుండా నేను ఇప్పుడు చూలే అన్న. ఇప్పుడు చిన్నప్పుడు శ్రీముఖ అక్క ఇలా ఉండేది. ఇప్పుడు అలా కావడానికి కారణం బాగా తినడం. అక్క తినడం వల్ల ఇంట్లో వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ పడ్డారు? అక్క నేను ఇంట్లో వాళ్ళ నాన్న క్యారెక్టర్. ఇప్పుడు నాది జిమ్ చేస్తున్నాడు అండి మార్నింగ్. డాడీయా 80 kg డంబెల్. ఏంటి చిటి తల్లి, ఏమైంది డాడీ? దాని లేపలేకపోతున్నావా? నాన్న టిఫిన్ చేద్దా. టిఫినా? పదమ్మా. అమ్మా అమ్మా అమ్మా, నాన్న ఎక్కడ తీసుకెళ్తున్నావు? అదే ఇవి నాకే సరిపోతాయి నాన్న, మీరు వేరే వండించుకోండి. అమ్మా ఆఫీస్కి లేట్ అవుతుంది, ఒక 2 ఇడ్లీలు ఉంటాయమ్మా. వద్దు నాన్న సరిపోదు. పోనీ ఆ చట్నీ ఇటు పెట్టు, కొంచెం నాకు వెళ్ళిపోతా. కొంచెం ఆ మంచినీళ్ళను ఏమో తాగిపోతా. అర్థమైంది, నేను బయట టిఫిన్ చేసి వెళ్ళిపోతా. నానా టిఫిన్ చేసేటప్పుడు 10 ప్లేట్లు బోండాలు పోస్ట్ మ్యాన్ తో పార్సల్ పట్టించు. ఖచ్చితంగా నీకోసం పంపుతాగు. ఒక్క నిమిషం ఆగు, ఫోన్ వస్తుంది. హలో, జాబ్ నుంచి తీసేశారా? అయ్యో నానా జాబ్ నుంచి తీసారా? అవునమ్మా. ఎందుకు నానా? మన నేను ఆఫీస్కి తీసుకెళ్ళినప్పుడు నువ్వేం చేసావు? స్టోర్ రూమ్ లో కూర్చోమన్నా. కూర్చున్నా? నా దరిద్రం కొద్ది అందులో ఆఫీస్ లో బాక్స్ లన్నీ ఉన్నాయి, మొత్తం తీసేశావు. నానా ఇది మనం సెలబ్రేట్ చేసుకోవాలి నాన్న, ఏడవద్దు నాన్న. నీకు తినడానికి రీజన్ కావాలి అంతే కదా. నాన్న నాకు ఈరోజు చికెన్ పకోడీ కావాలి. అమ్మా నువ్వు తిని 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 2 రాష్ట్రాలు ఉన్న కోళ్ళు మేకలన్నీ అయిపోయాయమ్మా. నాకు కావాలంతే. డ్రెస్ మరి అంత లేపకమ్మా. ఒక్క నిమిషం. హలో, అరే ఈరిగా నీ దొంగ కోళ్ళ బుద్ధి వాడి, నాకు ఒక 80 కోళ్ళు కావాలరా. మా పాపకి బ్రేక్ఫాస్ట్ లేవు. నాకు దొంగ కోళ్ళు వద్దు, న్యాయంగా వచ్చే చికెనే కావాలి. సూపర్ రా. అమ్మా నాన్న డబుల్ సెంచర్ చేసిన బ్యాట్స్మెన్ వచ్చి బాల్ ని కొట్టడం తప్పన్నట్టుంది ఇది. నాన్న నాకు ఇప్పుడు చికెన్ కావాలి, నువ్వేదా చెయ్యి. అమ్మా చికెన్ కావాలి కదా. ఒక్క నిమిషం ఆగు, పసిఫిక్ మా సముద్రంలో పందులు, ఎర్ర సముద్రంలో ఎలకలు ఉన్నాయి, పట్టుకొచ్చేస్తా. నాన్న అవి ఎంచుకొని తిన్నావా వండుకొని తిన్నావా? నాకు డౌట్ నాన్న, అమ్మ ఏంటి నాన్న నాకు ఎప్పుడు కనిపించదు? అంటే నువ్వు పుట్టినప్పుడు ఉందమ్మా హాస్పిటల్లో, కానీ నువ్వు పుట్టి తినడం ఎప్పుడైతే మొదలెట్టావో అప్పటి నుంచి కిచెన్ జైలు అనుకుంటుంది. ఒక్కోసారి బయటకు వచ్చి తాజ్ మహల్ చూసినంత ఆనందంగా పడి మళ్ళీ నువ్వు ఆకలి అనగా లోపల కుడుతుంది. అన్నయ్య అయితే ఇంక అసలే కనిపిస్తలేడు. ఇంకా అన్నయ్య అది లేపకు. అరే అది చేసినట్టు చెప్తాను బై. చిన్నప్పుడు చిన్నప్పుడు ఇలా ఇంటి దగ్గర నాన్న నేర్పించింది. అయితే నాన్న 3 గంటలు నా కూతుర్ని సినిమాకి పంపిస్తే ఇంట్లో చాలా ఫుడ్స్ మిగిలిపోతాయని చెప్పేసి సినిమా థియేటర్ తోలాడు.
సినిమా థియేటర్ లో నేను అన్నౌన్ పర్సన్, అక్క సినిమాకి వచ్చేసింది. సినిమా స్టార్ట్ కాదు, ఎందుకు నవ్వుతున్నావు అమ్మా? నేనంతే రే ఏంట్రా సైడ్ కొట్టున్నావా? లేదు లేదు లేదు, అందమైన అమ్మాయి కనిపి సైడ్ కొట్టారా నువ్వు? సైడ్ కొట్టినా సినిమా చూడు. అది కాదు ఆంటీ, అందరు అంటే అక్కడ ఆంటుంది చెప్తున్నా ఆంటీ, అటు కాదు సినిమా ఆడేస్తుంటే నువ్వు ఎందుకు నవ్వుతున్నావు? ఈ సినిమాలో రెండు సీన్లు కాపీ కొట్టిరు. కాపీ కొట్టిరా? ఏ సీన్లే సీన్లు? ఈ నగరానికి ఏమైంది ఒకటి, ఆనందాన్ని ఎవరు కొడుతారు, రెండు సీన్లు ఇంతకు ముందు వేరే సినిమాలు ఉన్నాయి. అబ్బా పిచ్చి హాస్పిటల్ కేరే పడ్రాసు నిన్ను చూపి సరిపోతామ్మా. నువ్వు ఎన్ని కొట్టిన ఎందుకు పడుతున్నావు తెలుసా? ఈ థియేటర్ 20 క్రితం మూసేదా అనుకున్నా, కానీ ఒకే ఒక కస్టమర్ నువ్వు రోజు రావడం, నువ్వు తినడం వల్ల నా క్యాంటీన్, నువ్వు చూడడం వల్ల నా సినిమా థియేటర్ బతుకుతుందని నేను ఇవన్నీ చేస్తున్నా అక్క, కానీ ఇట్లా చేయక అక్క ప్లీజ్ అక్క. అరే నా వీక్నెస్ వాడుకుంటారా నువ్వు? అరే దరిద్ర చంపేస్తా. లోపల బ్రౌన్ కలర్ కనిపించిందిరా. కొత్త వాడిలా, అది ఆరెంజ్ కలర్ ఆడేందుకుందిరా. ఇప్పుడు నేను నచ్చిన గెటప్ంటే మీ అందరికి తెలుసు కదా, ఎర్రి పుష్పం. పూలకు కూడా ఫ్రస్ట్రేషన్ ఉంటది, పూలకు కూడా ఒక మనసు ఉంటది, పూలకు కూడా ఒక అది ఉంటది, ఒక ఇది ఉంటది. నేను పూలతో ఫ్రెండ్షిప్ చేసిన, వాటితో మాట్లాడితే కొన్ని విషయాలు తెలిసినాయి, అందుకోసం పూలకు ఒక మనసు ఉంటది కాబట్టి పొద్దున పూట సూర్యుడితో పాటు అవి కూడా వికసిస్తాయి. రాత్రిపూట ఈ సలగాలందరూ నిద్రపోతారు, మేమెందుకు తెలియతూ ఉండాలని అవి కూడా నిద్రపోతారు. పూలకు కూడా మనసు ఉంటే మరి ఏమంటే, మీ ఫ్రస్ట్రేషన్ ఏంటంటే పూలు బాగున్నాయి అందంగా ఉన్నాయి అంటే ఓకే, ఈ అమ్మాయిలు అందంగా ఉన్నప్పుడు పూలతో పోలుస్తారు చూసినవా? ఒకరి ముక్కలు దాన్ని శ్రీముఖిని పట్టుకొని మళ్ళీ పూలాగున్నావు, గులాబీలాగా అవుతాను అన్నప్పుడు మాత్రం ఊరేసుకొని సావాలనిపిస్తుంది అంట పూల. పాత ముసలోని ముందర కూడా పూలు గుమ్మరించిన అనుకో, సపక్కుడే లేచి కూర్చుంటాడు, సపక్కుడే లేచి కూర్చుంటాడు. కానీ మా రాకింగ్ రాకేష్ అని జబర్దస్త్ ఉంటాడు కదా, వానికి మల్లెపూలు తీసుకొచ్చి ముందర పోసిన అనుకో, అబ్బో ఎనర్జీ ఏర్పడు. ఆడపిల్లకు పువ్వు ఇచ్చినాం అనుకో జెల్లో పెట్టుకుంటుంది, మగపిల్లానికి పువ్వు ఇచ్చినాం అనుకో జేబులో పెట్టుకుంటాడు, కానీ ఒక రాజకీయ నాయకుని పువ్వు ఇచ్చినాం అనుకో తీసుకొచ్చి నీ షౌల్నే పెడుతుంది. అమ్మాయి నీకు నచ్చిన అమ్మాయి దగ్గర పోయి ఐ లవ్ యూ అన్నావు అనుకో చప్పుకున్న చెప్పు తీసుకొడుతుంది, అదే ఒక పువ్వు ఇచ్చి చెప్పిన అనుకో పువ్వు చేసి తింటే ఓకే ఓకే ఇయో ఈసారి ఓకే, ఓకే ఓకే ఇయో ఈసారి ఓకే. పూలు మన కింద ఉన్నాయనుకో అది మన మొదటి రాత్రి, పూలు మన మీద ఉన్నాయనుకో అది మన చివరి రాత్రి. పూలను వాడకంలో ఈ రైటర్లు చూపించిన ప్రతిభ ఎలా ఉంటదంటే, ఒక వయసు ఉన్న పిల్లగాడు చూసుకొని ఒక అందమైన అమ్మాయిని చూసుకొని గులాబీ బుగ్గల రోజా మన ప్రేమకెప్పుడు పూజ, ఒక అందమైన అమ్మాయి 16 ఏళ్ళ తెలుగు అమ్మాయి సిరిమల్లే పువ్వా సిరిమల్లే పువ్వా, అప్పుడే పెళ్లి ఫిక్స్ అయిన అమ్మాయి మల్లె పూల వానా 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 వానా. నువ్వు పాడు రా రే, పాడు కానీ తిరగకట్ట, తిరగకురా. పువ్వు ఇట్నే తిరుగుతుంది, పువ్వు ఇట్నే తిరుగుతుంది. ఒక భార్య దగ్గర వచ్చి రోజు ఫ్రస్ట్రేషన్ చూపెట్టిన పొద్దున అనుకుంటే ఆఫీస్ పోయిన సాయంత్రం రాగానే మల్లె పూలు గల్లు మన్నవి ఈ మధ్యన ప్యాషన్ అయిపోయింది, హీరోయిన్ ఎవరో ఒక సినిమాలో సీన్ పెట్టినాం బై గులాబీ పువ్వు పట్టుకొని హిజ్ లవ్ ఇస్ నాట్ లవ్, అదేంటి అదేంటి హి లవ్స్ మీ హి లవ్స్ మీ నాట్ హిజ్ లవ్ మీ హిజ్ లవ్ మీ నాట్ హి లవ్స్ మీ హి
అది రాదాడికి అది రాదాడికి అది నువ్వు అమ్మాయి కదా బాగా చెప్తానైంది. హీ లవ్స్ మీ, హీస్ లవ్స్ మీ, హీస్ లవ్స్ మీ, హీ లవ్స్ మీ, హీ లవ్స్ మీ నాట్, హీ లవ్స్ మీ, హీ లవ్స్ మీ నాట్, హీ లవ్స్ మీ, హీ లవ్స్ మీ నాట్. ఇది మనం ఒక సినిమాలో చూపెట్టినాం. శ్రీముఖికి రోజు అయిపోయింది భజన. పూలం పట్టుకపోడు సీన్ గాడు రవి గాడు, సీన్ గాడు రవి గాడు. ఒకరోజు సీన్ గాడు అని ఒకరికి వచ్చి సీన్ గాడు రవి గాడు, సీన్ గాడు రవి గాడు, సీన్ గాడు రవి గాడు, ఈసారి రవి గాడు వచ్చి సీన్ గాడు రవి గాడు, సీన్ గాడు రవి గాడు, రచ్చ రవి గాడు, రచ్చ రవి గాడు. ఇంకొందరు ఉంటారు లోబో గారు లాంటి వాళ్ళు భజనకు మారుతారు. సార్ మీరు మంచి వాళ్ళు. అప్పారావుకు నాకే సంబంధం, నాకంటే నన్ను చూడకులి, పువ్వును చూడు. ఓ రోజు ఇంటికి పోయేటప్పుడు నాలుగు మూడు వేల మల్లె పూలు కొనుక్కోపోతాడు. తెల్లారు కాగానే నల్ల నల్ల పూలు అయితే, నల్ల పూలు అయితే. తమ్ముడు నేను తోటలు పూసినప్పుడు ఎంతో అందంగా సూర్యుని చూడగానే ఇట్లా వికసించిన నన్ను ఎవడో దెంపిండు, వాడు ఎడి పట్టుకపోతాడు అంటే బండ్లో కూడా అడిగిండు ఎడి పట్టుకపోతాను అమ్మన్నాని. షూటింగ్ అమ్మా షూటింగ్ అట రాఘవేంద్రరావు ఏ బొడ్డు మీద ఎత్తుడు, రాఘవేంద్రరావు ఏ బొడ్డు మీద ఎత్తుడు. అది తెలుసుకుందామని అలా ఆతృతో వచ్చా. తీసుకొచ్చి సాలెగాడు జబర్దస్త్ స్టేజ్ కాడ పెట్టిండు, జబర్దస్త్ స్టేజ్ కాడ పెట్టిండు. గుండు గారికి ఇగ్గు పెట్టి పెట్టిల్లు, అప్పారావుకి సీర కట్టి పెట్టిల్లు, రచ్చరావు గారికి గౌణేశ్ పెట్టిల్లు. కూరని వాడే మార్గం అది. ఇట్లాంటి అందమైన అమ్మాయిలను మీరు అనుకుంటారు కదా, మేకప్ లేకుండా అందంగా ఉండరు అనుకో. అలాంటి అమ్మాయిలకు 60,000 జీవితం ఇచ్చి మాకు ఆరు రోజులు ఎందుకు ఇస్తాడు తెలుసా దేవుడు? ఉన్నప్పుడే ప్రేమించింది, ఉన్నప్పుడే కంటే పెట్టుకోవాలి, ఉన్నప్పుడే శివలో పెట్టుకోవాలి, ఉన్నప్పుడే జడలు పెట్టుకోవాలి అంటారు. పంచపటాకాలో ది బెస్ట్ మ్యానరిజం ప్లస్ పంచ్ డైలాగ్ ఆన్సర్ ఇచ్చింది ఎవరంటే సుదర్శన్ అండ్ ప్రియా. రేపు స్టూడెంట్ స్పెషల్ తో మీ ముందు ఉంటుంది శ్రీ మురళీ మానవ్ బెల్ రైస్. బట్ ఆస్ఫుల్ టు బిందాస్ బై గుడ్ నైట్.